అట్లీస్ట్ వాళ్ళు కూడా కొంచెం ఖాళీగా ఉంది, వాళ్ళు కూడా లోపల పంపుతున్నారు కోరుకుంటున్నారు. పాలిగా మీరు ఉంటారు, డిసెన్స్ వాళ్ళు మీరు మీటింగ్ పెట్టారు మమ్మల్ని రానివ్వలేదండి అని అంటారు. వాళ్ళు మాకు కావాలి, అన్ని వర్గాలు ఉంటేనే మా వర్గం నిలుస్తుంది కదా, బ్రాహ్మణ వర్గం. వాళ్ళు కూడా చాలా సంతోషిస్తారు, వాళ్ళు కూడా అభిమానంగా ఉన్నారు. అక్కడ అవకాశం ఇస్తే బాగుంటుంది అని ఆలోచన కేటీ దగ్గర ఉన్న వాళ్ళకి. ఈ అవకాశం ఇచ్చిన బ్రాహ్మణ సమాజానికి ఈరోజున ధన్యవాదాలు చెప్తున్నారు. పేరు శీర్షం వచ్చి రాజవాడ జనగారి నలభై యాభై సంఘాలు కూడా పెద్ద పెద్దలు ఒక ఫోన్ కాల్ మూడు రోజుల్లో అలాగే ఢిల్లీ నుంచి వచ్చారు. బ్రాహ్మణ సంఘం ఆయన ఎంతో మంది విధంగా ఉన్నారు. ఇప్పుడు కార్యక్రమాన్ని రాజేశ్వరం మొదటగా వామన్ రావు గారు మన వైజాగ్ నుంచి వచ్చారు, వారి రెండు నిమిషాలు మాట్లాడతారు. ఎవరి పేరు చెబితే గుర్త పెట్టి ఎవరి పేరు చెబితే యువకుల రక్తం సల 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 అందువల్ల వేదిక అలంకరించిన పెద్దలకి ఎప్పుడు కూడా గాయత్రి జపం చేస్తూ సుందర నయనాల వింద ముఖాల విందాలతో కలకలలాడుతున్నటువంటి అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ మధ్య
ఇన్వైట్ చేశారు. చేస్తే అందరూ వెళ్ళారు. పరగలు ప్రభాకర్ గారు నీళ్ళు కాఫీలో తాగారు కాబట్టి భగవంతుడు అడిగితే నీకేం కావాలంటే మజ్జిగ కావాలన్నా. సరే భగవంతుడు కూర్చుని వచ్చి లేచేది కొండ మీద మూత ఉంది, మూత మీద గ్లాస్ ఉంది, గ్లాస్ తీసుకొని మూత ఓపెన్ చేసుకుని నీరు తీసుకుని తాగాలి. ఏమంటే ఈ విధంగా నేను ఇంకొకటి వినయంగా
అడుగుతున్నాను. ఈరోజు మా పేద బ్రాహ్మణుకి ఒక కార్పొరేషన్ కావాలి, పేద బ్రాహ్మణుకి 10% రిజర్వేషన్ కావాలి, మా వేద పాఠశాలను ప్రతి జిల్లాలో మాకు కల్పించాలి, మాకు దయచేసి సత్రాలు కల్పించాలి. ఈ విధంగా మా బ్రాహ్మణుకి ఉన్నటువంటి కోరికలు చాలా చిన్నవి. మన ఫ్రెండ్స్ చెప్పినట్టు వేదిక అలంకరించినటువంటి పెద్దలకు ఇక్కడికి వచ్చేసినటువంటి విప్ర వీరులకు విప్ర నారీమణులకు జనగపోయి కురుక్షేత్ర సంగ్రామంలో మీ విలువైన ఓటు కాంగ్రెస్ పార్టీకి ఒకటని, తెలుగుదేశం పార్టీకి ఒకటని, జనసంఖ్య ఎంతుందో, ఎంత మంది ఓటర్లు ఉన్నారో, కనీసం 30 లక్షల మంది మనం ఉన్నాము. పోయినసారి ఎలక్షన్ లో రెండు పార్టీలకు వచ్చిన డిఫరెన్స్ 22,000 మాత్రమే. ఈసారి 30 లక్షల మనం ప్రజారాజ్యం పార్టీకి వేస్తే ఖచ్చితంగా 120 సీట్ల మనకు తెలియజేసుకుంటూ పుట్టపర్తి నియోజకవర్గంలో మొట్టమొదటగా ఆంధ్ర రాష్ట్రంలో పోటీ చేసేది అదే సీట్ అని ఈ సమావేశంగా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్యూ సార్. రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, 83 చూస్తే ఇంకొక కళ వెంకట్రావు గారు, లేకపోతే ఎర్ర నాయుడు. కానీ ఇంతవరకు 30 సంవత్సరాల్లో ఒక్క రాజకీయ నాయకుడు కూడా బ్రాహ్మణ నుంచి రాలేదు. నాయకుడు అన్నాడు ఒకటి రెండు అయ్యద్దా మీకు అని, జిల్లాకి అని అడిగితే కాదు రాష్ట్రానికి అన్నాడు. అన్న ప్రకారమే కేవలం రెండిచ్చాడు, రెండే రెండు. తెలుగుదేశానికి ఆకాశ కూడా మన మీద జారీ కలగలేదు. ఇట్లా మనకి గడ్డిపోతలాగా తీసి పారేసే పార్టీ మనం గడ్డిపోతలన్నీ కలిసి ఏ రకంగా ఏను స్పందిస్తాయో ఆ రకంగా మనకి ఒక్క సీటు కూడా ఇవ్వని పార్టీని మన డిఫరెంట్ బ్రదర్స్ ఏ కులం మన అనలోకి అనుకుంటున్నాం, అది వాళ్ళ ఆలోచన కావచ్చు. ఇటువంటి సందర్భంలో దిలీప్ టికెట్ ఇస్తే దిలీప్ ఎమ్మెల్సీగా గెలిచి వచ్చాడు. మీరు ఇవాళ రాజకీయ పార్టీలో చూస్తే 99% జరగగలిగే ఏకైక కులం రాష్ట్రంలో ఒక్కళ్ళే. కాబట్టి ప్రజారాజ్యం అధినేత డాక్టర్ చిరంజీవి గారు మన కోరికలు మన్నించి మన వైపు దృష్టి సారించి మనకి ఎక్కువ తర అవకాశాలు ఇచ్చి మనకి కొత్త తరం రాజకీయాల్లోకి మనకు తగ్గనం పెట్టినట్టు మన వాళ్ళు ఎవరు పోతే మన టికెట్ కాకుండా మన యువశక్తిని గుర్తించి కొత్త వారికి అవకాశాలు ఇచ్చి, ఎందుకంటే మార్పు తీసుకొస్తామంటున్నారు. బ్రాహ్మణ కులానికి సంబంధించిన మార్పు ఇది ఒకటి. నేను మూడో విషయం ముచ్చటగా చెప్పదలుచుకుంది ఏంటంటే, స్వర్గీయ పివి నరసింహారావు గారు మన ప్రధానమంత్రిగా చేసి చనిపోతే మన రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ కానీ ఎంత అవమానం చేసిందో నేనైతే మర్చిపోలేదు. మన బ్రాహ్మణ సోదరులెవరు మర్చిపోయి ఉండలేదని నేను భావిస్తున్నాను. కన్నడాన్ని ముస్లింలని తీసేసి తెలుగుదేశం ఒకసారి అవమానం చేస్తే కనీసం
వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం చాలా జాగా కనీసం ప్రధానమంత్రిగా చనిపోయిన టీడీ గారికి ఒక్క చాలా జాగా ఇవ్వలేదు. కనీసం ప్రభుత్వ లాంఛనం లేవు. సగం దానిపై శ్రమ వదిలేస్తే ప్రసూమాలు చెప్పినాకపోయి దాన్ని కనీసం పూర్తిగా తగలబెట్టడానికి కూడా స్వతంత్రమైన ఇది. కాబట్టి దయచేసి కాంగ్రెస్ తెలుగుదేశాన్ని మనం పూర్తిగా మర్చిపోదాం. మెగాస్టార్ గారు కనుక మనం ఉందాము. మన అన్నయ్యని సీఎం చేసినాక మనం ఎదుర్కోకుండా ఆయన వెళ్ళుకున్నామని మనకు జరిగిన అవమానాలన్నీ తీర్చుకోవడానికి అవకాశం వచ్చిందని గుర్తించమని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రోజున ముఖ్యంగా ఒక ప్రముఖ వ్యక్తి మన మధ్యలో ఉన్నారు. ఆయన సబ్ రిజిస్ట్రార్గా మన బ్రాహ్మణ సంఘానికి ఎన్నో మండలండలుగా ఉన్న వ్యక్తి భవనాల కృష్ణమూర్తి గారు. ఈరోజు ప్రజారాజ్యం పార్టీలో నేను వస్తాను, మీ అందరికీ సహకరిస్తాను వ్యక్తిని సాధారణంగా ఆవిస్తున్నాను. దయచేసి రావాల్సిన కోరుతున్నాను. మనందరి ప్రియతమ నాయకుడు మెగాస్టార్ పద్మభూషణ్ డాక్టర్ చిరంజీవి గారికి, పెద్దలు పరకాల ప్రభాకర్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకి, ఈ సమావేశానికి విచ్చేసిన బ్రాహ్మణ బంధువులకి, మీడియా వారికి, పోలీస్ సోదరులకి, కార్యక్రమాలు చేసి చిరంజీవి కార్యక్రమాల్లోకి రావటం జరిగింది. ఇప్పుడు బాధ్యత మన మీద ఉన్నది. మీరు రాండి, మీరు ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రంలో మార్పు వస్తుంది అని పిలవడం జరిగింది. వారు రావటం జరిగింది. ఇప్పుడు ముఖ్యమంత్రి చేసే బాధ్యత మనందరి మీద ఉన్నది. దయచేసి బ్రాహ్మణ బంధువులందరూ, ఇంతకు ముందు మళ్ళీ ప్రజారాజ్యం పార్టీ వచ్చిన తర్వాత బ్రాహ్మణులకి ప్రాధాన్యత అనేది పెరిగింది అనే దానికి ఉదాహరణ నేను. ప్రజారాజ్యం పార్టీలో ఒక రాష్ట్ర నాయకుడుగా ఉన్నాను, పరకాల ప్రభాకర్ గా ఉన్నాను. 28 ఏళ్ల నా రాజకీయ చరిత్రలో ఇప్పుడు మనందరి బాధ్యత చిరంజీవి గారిని ముఖ్యమంత్రి చేయాలి. చిరంజీవి గారిని ముఖ్యమంత్రి చేయాలంటే మనందరి చేతిలో ఉన్న ఒకటే ఒకటి ఓటు, ఓటు వేయాలి. నాకు తెలుసు ఇక్కడ ఉన్న వాళ్ళలో కొంతమంది ఇంకా ఓటర్గా నమోదు కాని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు ఇక్కడ. నేను దయచేసి మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఒకటే, ముందు మనం ఓటర్లుగా అందరి ఆశయాలు చిరంజీవి గారు, పెద్దలందరికీ పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారం. నాకన్నా చిన్నవాళ్ళు నా తమ్ముళ్ళకి, నా చెల్లెళ్ళకి నా ఆశీస్సులు. అందరికీ బ్రాహ్మణ ప్రియులు. ఇది చాలా సంవత్సరాలుగా శతాబ్దాలుగా వస్తున్నాను. మన దేశంలో ఒక నానుడు ఉంది, దైవాధీన జగత్ మంత్రాధీనం దైవతి, మంత్రం బ్రాహ్మణాధీనం, బ్రాహ్మణు మమ దైవత. మనలో ఉంటాడు
బట్టి ఒక బృహత్ గ్రంథాన్ని రచించినటువంటి కౌటిల్యుడు మంత్రం అంటే కార్యాంతస్య ప్రదీపో మంత్ర కార్యం ఏం చేయాలో తెలియనటువంటి అంధకారంలో ఉన్నటువంటి వాడికి వెలుగును చూపించేది మంత్రం అన్న ఆ మంత్రం ఏంటో తర్వాత చెప్తుంది కార్యాకార్య తత్వార్థ దర్శనో మంత్రిణ అబ్కారి మంత్రి ఆర్ఎండి మంత్రి ఆర్థిక మంత్రి మంత్రి కాదండి ఉన్నాడు మంత్రం అధీన మంత్రం బ్రాహ్మణ అధీన ఆ మంత్రం ఏమిటో తర్వాత చెప్తుంది ఇంత ఆశగా ఆసక్తిగా ఈ రాష్ట్రం అంతా చలంజీవి గారు చూస్తున్నారు ఎందుకు చూస్తున్నారు ముఖ్యంగా బ్రాహ్మణులు చూస్తున్నారు మనందరూ ఎందుకు చూస్తున్నారు ఎందుకు చూస్తున్నామంటే ప్రజారాజ్యం పార్టీలో బ్రాహ్మణ్యం ఉంది ఎలా ఉందంటారు మనిషి పుట్టిన దగ్గర నుంచి మనిషి పరలోక గతులైనంత వరకు గర్భస్థ శిశువు దగ్గర నుంచి పుట్టిన దగ్గర నుంచి చదువు దగ్గర నుంచి ఆరోగ్యం దగ్గర నుంచి ఉద్యోగం దగ్గర నుంచి సంస్కారం దగ్గర నుంచి పరిశ్రమ దగ్గర నుంచి అన్నిటి వరకు చివరికి సీనియర్ సిటిజన్లు అయిపోయి పెద్దవాళ్ళు అయిపోయే వరకు వారిని కంటికి రెప్పలా చూసేది ప్రజారాజ్యం పార్టీ కాబట్టి ప్రజారాజ్యం పార్టీలో కూడా ప్రజారాజ్యం పార్టీకి బ్రాహ్మణ్యానికి ఉన్నటువంటి అవినాభావ సంబంధం అని చిరంజీవి గారు కొన్ని వికృతమైనటువంటి కఠోరమైనటువంటి వాస్తవాలు మీ ముందు నేను ఢిల్లీ విషయం చెప్తాను అంటే ఇవాళ ఢిల్లీలో జరిగేది రేపు ఎల్లుండో పది రోజులకో వారం రోజుకో నెలకో సంవత్సరానికో మన రాష్ట్రం కూడా జరిగేటువంటి ప్రమాదం ఉంది అవకాశం ఆ పలుకులు రాసినటువంటి మహాపురుషుని మార్పు తీసుకొస్తున్నాను మార్పు తీసుకురావడానికి వాళ్ళ నడుకండి నేను పేరు చెప్పాను పేరు చెప్తే బాగుంటుంది ఒక పెద్ద మనిషి రాష్ట్రంలోనే అతిపెద్ద మనిషి అంట ఆయన అన్నారు మొన్న చిరంజీవి వస్తాడా చిరంజీవి వస్తే ఏ మార్పు తీసుకొస్తాడు ఆరోగ్యశ్రీని ఆపేస్తాడా చిరంజీవి వస్తే ఆరోగ్యశ్రీని ఆపడండి ఆత్మహత్యలు అవుతాడు ₹2 కిలో ఆపేస్తాడా చిరంజీవి ₹2 కిలో ఆపడండి ఆకలి చావు లాగుతాడు చిరంజీవి మహిళలకు ఇచ్చేటువంటి పింఛన్ లాభండి అర్ధరాత్రి హాస్టల్లోకి చొరబడి అమాయకంగా పడుకున్నటువంటి ఆయాశాన్ని మానభంగం చేసి మద్దతు చేసేటువంటి ఆ సంఘటనని ఆపుకొడుతుంది ఒక పేద రైతు నాకు నకిలీ విత్తనాలు కాదు సరైనటువంటి విత్తనాలు కావాలి నాకు ఎరువులు కావాలి అని లారీల వెనకాల ప్రభుత్వం పంపించండి లారీల వెనకాల పరిగెడుతూ అలిసిపోయి కింద పడి గుండె ఆగి చచ్చిపోయాడే అటువంటి సంఘటనల్ని ఆపుతాడు చిరంజీవి ప్రజారాజ్యం తీసుకొచ్చేటువంటి మార్పు చిరంజీవి తీసుకొచ్చేటటువంటి మార్పు ఇది ప్రాజెక్టులు వెళ్ళినాయి కదా చిరంజీవి చిరంజీవి అవినీతి బిల్లు నేను మళ్ళీ పేరు చెప్పదలుచుకోలేదు ఇది వేదిక కాదు పేరు చెప్పాలి నా ఇల్లు చాలా బ్రహ్మాండంగా ఉన్నాను ఇల్లు ఇంద్ర భవనంగా ఉంది అసెంబ్లీ మంత్రి గారు మన ఆంధ్రప్రదేశ్ మంత్రి గారు ఆర్థిక మంత్రి గారిని కొంచెం బాధ్యత తీసుకెళ్ళి ఆఫ్రికా మంత్రి గారు ప్రాజెక్ట్ కనబడుతుంది చూస్తున్నారా ఆఫ్రికా మంత్రి గారు చూసి ప్రాజెక్ట్ ఎక్కడా లేదే అదే కదా